తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారాయి. వాయువ్య దిశ నుంచి వస్తున్న గాలులతో ఉదయం నుంచే వేడి వాతావరణం ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏపీలో చిత్తూరు జిల్లా గుడిపాలలో 44.44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోహిణీ కార్తెలో రోళ్లు పగులుతాయంటారు, దానికి తగ్గట్లుగానే మొదలైన రోజే మాడు పగలగొడుతోంది. అగ్నికి ఆజ్యం తోడైనట్లు దీనికి వడగాల్పులు తోడయ్యాయి. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపట్లా మారాయి. వేడి గాలులు ఒక్కపొత్తుతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. హైదరాబాద్, విజయవాడ, చిత్తూరు, విశాఖ, కర్నూలు, వరంగల్ వంటి నగరాలు లాక్డౌన్ను తలపిస్తున్నాయి. పలు నగరాల్లో దాదాపు కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. ఆదివారం నుంచే మొదలైన వడగాల్పులు మరో 3 రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. సోమవారం తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా కడెం పెద్దూరులో 46.5 డిగ్రీలు నమోదు కాగా, హైదరాబాద్ లో గరిష్టంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం వాసులకు భానుడు చుక్కలు చూపుతున్నాడు. 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో పాటు వడగాల్పులు వీస్తుండడంతో జనం అల్లాడిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి బొగ్గుగనుల ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. సోమవారం 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం గరిష్టంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో కూడా ఎండ తీవ్రత కొనసాగుతోంది. రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో వడగాలుపులకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అత్యధికంగా చిత్తూరు జిల్లా గుడిపాలలో 44.4 డిగ్రీలు నమోదయ్యాయి. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమల మీదుగా తమిళనాడు వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో మంగళవారం ఏపీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు నైరుతి, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తుంటాయి. కానీ ఇప్పుడు గాలి తన దిశ మార్చుకుని వాయువ్య నుంచి వీస్తుంది. దీంతో తేమ తగ్గి వేడి పెరిగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భల నుంచి ఈ వడగాలులు వీస్తున్నాయి. ఇదే పరిస్థితి తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా మరో 3 రోజుల పాటు కొనసాగుతుంది. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.